సడన్గా ఎలక్షన్లో పోటీ చేసేసారు, గెలిచారు, మీరే మేయర్ అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఇలాగ మేయర్ వస్తుంది. తూర్పు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది నేతలతో పడటం లేదు మేయర్ గారికి అనేది ఒక అలాంటివి ఏమి లేదు. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీద? నగర వాసిగా అయితే హాయ్, వెల్కమ్ టు యాక్ట్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో విశాఖ మేయర్గా ఉన్న గొలగాని హరివెంకట కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే హరివెంకట కుమార్ గారు. నమస్తే అండి. అసలు ఒక 3 సంవత్సరాల క్రితం వరకు హరివెంకట కుమారి అంటే ఎవరికి తెలియదు, సడన్గా మేయర్ అయ్యారు. ఇంత పెద్ద గ్రేటర్ జీవీఎంసీని మీరు ఇప్పుడు ఒక రకంగా జేజమ్మలాగా ఉన్నారు, ఎలా అసలు మీ నేపథ్యం ఏంటి, ఏం చదువుకున్నారు, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు? నా పేరు గొలగాని హరివెంకట కుమారి. నా భర్త గొలగాని శ్రీనివాస్ గారు. నాకు 2 పిల్లలు, బాబు డేనుష్, గొలగాని డేనుష్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, లాంగ్ టర్మ్ నీట్ చదువుతున్నాడు, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. మేము ఇక్కడే ముడుసర్ల ప్రాంత వాస్తవ్యులు. మా నాన్నలు, తాతలు, మా ముత్తాతలు అందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులు, రవీంద్రనగర్ వాస్తవ్యురాలని. నేను బీఎస్సీ బీఈడీ చదివాను, టీచర్గా మ్యాథ్స్ చెప్పేదాన్ని. కొంతకాలమే నేను ప్రైవేట్ స్కూల్లో చెప్పాను, కానీ మిగిలిందంతా కూడా నా పిల్లలకే నేను మ్యాథ్స్ టీచర్గా మ్యాథ్స్ ఎక్కువగా చెప్పేదాన్ని. మేడం, ఒక టీచర్గా ఉన్న మీరు ఇప్పుడు దాదాపుగా మళ్ళీ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఒక టీచర్ బాధ్యతని పోషిస్తున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే సభని కంట్రోల్ చేయడం అనేది చిన్న విషయం కాదు, ఎంతోమంది సీనియర్ కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే స్కూల్ పిల్లలతో అయితే నేను పోల్చలేను, కానీ కౌన్సిల్ అన్నది ఒక పెద్ద దేవాలయం. చాలా సీనియర్ మోస్ట్ కార్పొరేటర్స్ ఉన్నారు, స్టాలిన్ గారు, చాలామంది ఎడ్యుకేటెడ్ కార్పొరేటర్స్ ఉన్నారు, ఒకరు స్పోర్ట్స్ మ్యాన్, ఒకరు డాక్టర్, మంచి పెద్ద కౌన్సిల్, బాగా అందరూ కూడా సీనియర్ మోస్ట్ టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. మళ్ళా వాళ్ళకు ఒక అంటే ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కార్పొరేటర్గా చేసిన వాళ్ళు కూడా ఈ కౌన్సిల్లో ఉన్నారు. ఒక పెద్ద దేవాలయం లాంటిది కౌన్సిల్. అది స్కూల్ పిల్లలతో నేను పోల్చలేను. అటువంటి సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఈ కౌన్సిల్లో చాలామంది ఉన్నారు. కానీ ఆ కౌన్సిల్ని కూడా మీరు గొడవ చేయకండి. సరే, అయితే నాకు ఈ టీచర్గా అది కొంత యూజ్ అయ్యిందని నేను చెప్తాను. అసలు రాజకీయాలు అంటే పూర్తిగా రాజకీయాలకి ఏమాత్రం, మీ ఫాదర్స్ది కానీ మీ అత్తగారి తరపున కానీ ఎవరికైనా రాజకీయ నేపథ్యం ఉందా? అసలు రాజకీయ నేపథ్యం అంటే ఎవరికీ లేదు. నా భర్త గొలగాని శ్రీనివాస్ గారు, అతను 2004 నుంచి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానము. ఎప్పుడు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పేదల కోసం ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒక హెల్త్ పరంగా ఆరోగ్యశ్రీ కానీ ఎవరు ఇప్పటివరకు చేయలేదు. అవి చూసి బాగా ఇన్ఫాక్ట్ అయ్యి అక్కడి నుంచి రాజశేఖర్ రెడ్డి గారితో ప్రయాణం సాగించారు నా భర్త గొలగాని శ్రీనివాస్ గారు. ఆ తర్వాత మరణానంతరం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణించారు. అయితే అప్పుడు ఇంకా పార్టీ నేమ్ కూడా పెట్టలేదు. అందులో విశాఖపట్నం నుంచి ఒక టాప్ 5 మెంబర్స్లో ఒక వ్యక్తి మా భర్త అయిన గొలగాని శ్రీనివాస్ గారు. ఎప్పుడు పార్టీ కోసం చాలా సేవలు, ఆర్లవ ప్రాంతంలో 11వ వార్డులో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేశారు. దాంట్లో మాకు మొన్న ఎలక్షన్స్లో లేడీ రిజర్వేషన్ వల్ల నేను వచ్చాను,
కాకపోతే అతను మొత్తం పొలిటికల్ క్రెడిట్ అంటే వారిదే అన్నమాట. క్రెడిట్ అంతా గొల్గాన్ శ్రీనివాస్ గారిది. అసలు మీ ఫీలింగ్ అంటే మీరు ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ దాన్ని మధ్యలో వదిలేసి నా పిల్లలు వాళ్ళని చదువు చూసుకోవాలి అనుకుంటూ అలా ఉన్న మీకు సడన్గా ఎలక్షన్లో పోటీ చేస్తారు, గెలిచారు, మీరే మేయర్ అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే దాన్ని ఆ రోజు మీకున్న మీ పరిస్థితి ఏంటి, మీ సంతోషం ఎలా ఉంది? అంటే ఇలాగ మేయర్ వస్తుంది మా అని అయితే ఎప్పుడు కలలో కూడా అనుకోలేనిది. నిజంగా ఈ ప్రజల కోసం ఇంత సేవా కార్యక్రమానికి ఇంతలా పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మా ప్రాణం ఉన్నంత వరకు కూడా అతనికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అంటే రాజకీయాల్లోకి మీకు ఇంతవరకు మీరు ఇదే ఫస్ట్ టైం కాబట్టి, కానీ పలానా మీరు చదువుకునే రోజుల్లో కానీ పలానా లీడర్ ఇన్స్పిరేషన్గా మీకున్నారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇట్లా ఏ నాయకుడు అంటే మీకు ఎక్కువ ఇష్టం, మీకు స్ఫూర్తినిచ్చే ఆయన ఈ పనులు నేను చేయాలి ఆయన స్ఫూర్తిగా తీసుకునే అట్లా ఏ నాయకుడు అంటే మీకు? సార్ ఎవరు, మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అతనే మాకు స్ఫూర్తి. ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రజలతో డైరెక్ట్గా మమేకం అవడానికి చాలా కార్యక్రమాలు డైరెక్ట్గా మీరు ఓన్గా చేస్తున్నారు, మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ప్రతి సోమవారం రావటం, డైలివర్ మేయర్ కానీ ఇంతకు ముందున్న కార్యక్రమాలు అయినప్పటికీ డైలివర్ మేయర్ లాంటిది మీరు వచ్చినాక ఇంకా బ్రేక్ లేకుండా రెగ్యులర్గా దాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు, ఇంకా వినూత్నంగా జనాల్లోకి వెళ్ళడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? ఈ ఇప్పుడు ఈ బస్సులో వెళ్ళే కార్యక్రమం వినూత్నంగా పొల్యూషన్ కంట్రోల్ చేసే భాగంలోనే ఒక ఈ భారతదేశము ఒక ప్రజాస్వామ్యం గల దేశం, దీంట్లో ప్రతి ఒక ప్రజాప్రతినిధి ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ఉండాలి. దాంట్లో భాగంగానే ఈరోజు బస్సులో ప్రయాణిస్తూ కంట్రోల్ చేసే విధానంలో ఈ ప్రజలతో డైరెక్ట్గా వాళ్ళతో పాటు వెళ్ళి రావడం కావనివ్వండి, ఈ డెలివర్ మేయర్ స్పందన, మా క్యాంప్ ఆఫీస్కి కూడా ప్రతి ఎవ్రీడే మార్నింగ్ 6:00 అందరూ వస్తారు. ఇవన్నీ కూడా వినూత్న కార్యక్రమాలే. ఎందుకంటే ఏ సమస్య కోసమైనా సరే వచ్చి మా దగ్గర చర్చించి వాళ్ళకు ఒక పరిష్కారం దొరికే విధంగా మేము వెళ్తాము. అందుకు ఎప్పుడు కూడా ప్రజల నుంచి ఇలాంటి వినూత్న కార్యక్రమాలు, ఇప్పుడు బస్సులో వెళ్తున్నాను, డైలివర్ మేర్ చేస్తున్నాను, మళ్ళీ వార్డ్ విజిట్స్కి వెళ్తున్నాను, ఇలాగా వెళ్ళడం వల్ల డైరెక్ట్గా వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి బాగుంటుంది, వెంటనే పరిష్కారం కూడా దొరుకుతుంది. ఇంత బిజీగా అంటే నాకు తెలిసి పొద్దున్న 6 దగ్గర నుంచి గ్రీవెన్స్ స్టార్ట్ అవుతుంది మీ ఇంట్లో, దాదాపు 4 లేవాలి, రాత్రి 10 వరకు వార్డ్ విజిట్స్ కానీ ఇట్లాంటివి సరిపోతున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్లో మీ పిల్లలు ఇద్దరు టీమ్స్కి వచ్చారు, ఒకళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్, ఒకళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు తల్లి సపోర్ట్ మీరెప్పుడు అనుకోలేదా నా పిల్లల్ని మిస్ అవుతున్నాను అంటే? ఇంట్లోనే ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువ సపోర్ట్ ఈ ఫీల్ ఎప్పుడు రాలేదా? అంటే పాలిటిక్స్ కాకుండా నా కుటుంబాన్ని నేను మిస్ అవుతున్నాను, ఇక్కడ మీరు ప్రజా జీవితంలోకి వచ్చినాక మీకు వ్యక్తిగత జీవితమే ఉండదు, ఎప్పుడు అనిపించలేదా? తప్పకుండా సార్, నేను ఎప్పుడు కూడా హౌస్ వైఫ్, పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం ఇది నా రొటీన్ లైఫ్ స్టైల్. అలాంటిది సడన్గా చేంజ్ అయింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీతో గడపడానికి కొంచెం ఇబ్బంది, అంటే కాకపోతే ఉన్న టైంలో వాళ్ళతో పాటు స్పెండ్ చేయడానికి ఫ్రీగా ఉంటాను. అంటే ఎలాంటి కలిసి భోజనం చేయడం ఎలాంటి చేస్తారు? ఉదయం కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, వాళ్ళు కాలేజెస్కి వాళ్ళకి వెళ్తారు పిల్లలు. ఈవినింగ్ మేము అందరం కలిసేది నైటే, ఆ నైట్ అందరం కూర్చొని భోజనం చేయడం కానీ ఏమైనా మాట్లాడడం కానీ అవన్నీ షేర్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా నా వెన్నంటే ఉంటారు నా భర్త గొల్గాని శ్రీనివాస్ గారు. పిల్లలు కూడా ఇంటర్ చదువుతున్నారు కనుక వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, అంటే ఒక మేయర్గా ఉంటే ఇంత ఇదిగా ఉంటుంది అనేసి ఉంటాయి అనేసి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కనుక నేను ఈరోజు
ఇంత ఫ్రీగా ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నానంటే అది నా ఫ్యామిలీయే. వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు, ఇంకా ముందుకు వెళ్ళమని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ సపోర్టే ఇప్పుడు నేను ఇంత ఫ్రీగా ఇంత యాక్టివ్గా ప్రతి ప్రోగ్రామ్ కూడా వాళ్ళ సపోర్ట్ వల్లే ముందుకెళ్తాను. మీరు మీ మీ హయాం వచ్చి దాదాపు 2.5-3 సంవత్సరాలు అవుతుంది జీవీఎంసీకి, కానీ అవార్డులు మాత్రం బాగా ఎక్కువ స్వచ్ఛ పర్యవేక్షణలో కానివ్వండి, స్మార్ట్ సిటీ అవార్డ్స్లో కానివ్వండి, మంచి అవార్డ్స్ తీసుకొచ్చారు. అంటే ఇంత మంచి అవార్డ్స్ తీసుకొస్తున్నారు, ఇంకా ఫ్యూచర్గా ఇంకొన్ని అవార్డ్స్, కానీ అవార్డులు వస్తే నిధులు వస్తాయి ఆబ్వియస్గా. మీరు మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అంటే, గతంలో చేసిన కమిషనర్ సృజన గారు కావచ్చు, లక్ష్మీసా గారు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ రాజాబాబు గారు కావచ్చు, అందరూ కూడా చాలా బాగా వర్క్ మొత్తం జీవీఎంసీ అంటే జీవీఎంసీ చాలా బాగా అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు. ముఖ్యంగా ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళు చేయడం వల్ల, విశాఖ ప్రజల సపోర్టు వల్ల మేము ఈ ర్యాంక్స్ అన్నది తెచ్చుకోగలిగాం. దీనంతటికీ కారణం జీవీఎంసీ ఎంప్లాయీస్, టోటల్ ఎంటైర్ జీవీఎంసీను పారిశుద్ధ్య కార్మికుల వల్లే మేము ఇవన్నీ తెచ్చుకోగలం. ఇది అందరి సపోర్టు అందరి సహకారంతో ఇంకా రానున్న రోజుల్లో మరింత మెరుగైన ర్యాంక్ తెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇందులో ప్రతీదీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు సలహాలు కూడా మేము తీసుకొని ప్రతీదీ కూడా మేము చేయడం కూడా జరుగుతుంది. వార్డుల్లో మౌలిక సదుపాయాలు కలపడం మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించినట్లుగా జీవీఎంసీ చేస్తుంది, ఎందుకంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ప్రత్యేకమైన కారణం అంటూ కాదు, కానీ ఇప్పుడు ప్రజలకి అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వీటిని మనం బాగు చేయగలిగితేనే వాళ్ళకి మనం మెరుగైన జీవన ప్రమాణాలని అందించగలుగుతాం. కనుక ఈ రోడ్స్కి డ్రైన్స్కి ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని అన్ని వార్డ్స్లో కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం. మీరు మేయర్ అయిన ఒక దాదాపు 8 మంత్స్లోనే కరోనా వచ్చింది, విపరీతమైన పాండమిక్ 2 సార్లు వచ్చింది, 2 వేవ్స్. కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విశాఖ నగరంలో కరోనా రాకుండా ఫస్ట్ కేసు వచ్చిన వెంటనే బ్యారికేడ్స్ వేశారు, ఇలా అధికారులతో అంటే ఆ సందర్భంలో ఒకవైపు ప్రాణభయం మనకి, నాకు కరోనా వస్తే పరిస్థితి అండి. మీరు కానీ ఇద్దరు మహిళలు, అప్పుడు మీరు జీవీఎంసీ సృజన గారు కమిషనర్గా, అధికారులతో సమన్వయం ఎట్లా సాధించుకున్నారు? ఎందుకంటే మీరు జీవీఎంసీ తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల సగం విశాఖలో సగం కరోనా కేసులు బాగా తగ్గినాయి అనుకోవాలి. ఎటువంటి అంటే అప్పుడు మీకేమనిపించింది ఆ కరోనాలో మీరు ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, కానీ వెళ్లకుండా ఉండలేని పరిస్థితి, ఏమో కరోనా మనకు వస్తే, అప్పుడు మీ 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 ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అప్పుడు? తప్పకుండా సార్, కరోనా అన్నది ఒక మనుషుల్ని అతలాకుతలం చేసిన ఒక వైరస్, కంటికి కనిపించలేని వైరస్. అలాంటప్పుడు కొంచెం భయం అన్నది ఉంది, కానీ మనం అలాంటప్పుడు కూడా ఈ ఏది క్వారంటైన్ విజిట్స్ కానీ హాస్పిటల్స్ విజిట్స్ కానీ అంటే అన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి అన్నీ కట్టుదిట్టమైన ఆంక్షలు మళ్ళా అన్ని వ్యాక్సిన్స్ పరంగా అన్నీ కూడా చేస్తున్నప్పుడు అది కరెక్ట్గా ప్రజలకు అందుతుందా లేదా అన్నది ఒక ప్రజాప్రతినిధిగా తెలుసుకోవాలి, వెళ్ళాలి, చేయవలసిన బాధ్యత అయితే మా మీద ఉంది. కనుక క్వారంటైన్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ విజిట్స్ చేయడం జరిగింది. ఈ అధికారులతో ఎప్పుడు కూడా మాకు ఏ భేదాభిప్రాయాలు అయితే లేవు, ఎందుకంటే స్వతహాగా నాది అందరినీ కలుపుకుంటూ వెళ్ళే మనస్సుతో, ఎవరిని ఆర్డర్స్ వేసి కొంచెం ఇచ్చేసే టైప్ కాదు, కనుక అందరం కలిసికట్టుగా పనిచేసామని. సడన్గా ఎలక్షన్లో పోటీ చేస్తారు, గెలిచారు, మీరే మేయర్ అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఇలాగ మేయర్ వస్తుంది,
తూర్పు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది నేతలతో పడటం లేదు మేయర్ గారికి అనేది ఒక అలాంటివేవి లేదు. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీద? నగర వాసిగా అయితే సడన్గా ఎలక్షన్లో పోటీ చేస్తారు, గెలిచారు, మీరే మేయర్ అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఇలాగ మేయర్ వస్తుంది, తూర్పు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది నేతలతో పడటం లేదు మేయర్ గారికి అనేది ఒక అలాంటివేవి లేదు. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీద? నగర వాసిగా అయితే మీ మీ వచ్చి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది, మీరు మేయర్ అయ్యి దాదాపుగా 2 ఇయర్స్ అవ్వబోతుంది. కానీ పెద్దది గతంలో కేవలం 72 వార్డులే విశాఖపట్నం అంటే, ఇప్పుడు ఆ మూల అనకాపల్లి నుంచి ఈ మూల భీమిలి వరకు, ఈ మూల పెందుర్తి వరకు వచ్చేసింది. వార్డుల సంఖ్య పెరిగింది, సమస్యలు పెరిగాయి. కొండవాళ్ళు ప్రాంతాల్లో నీటి సమస్య ఉంది, చాలా చోట్ల డ్రైన్లు, రోడ్లు. ఒకవైపు మీరు చేస్తూ ఉన్నారు కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఏం ప్రణాళికలు ఉన్నాయి మేము ముందు, అంటే అధికారులు కానీ టౌన్ ప్లానింగ్స్ కానీ ఎలా ఎలా సమన్వయం చేసుకుని ముందుకెళ్ళబోతున్నారు? మీ దగ్గర లేనిది టైం, టైం ఒకటి తక్కువ ఉంది. మీ దగ్గర ఉన్న ప్రణాళికలు అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని 98 వార్డ్స్ అయ్యాయి, ఒకప్పుడు 72 వార్డ్స్, ఇప్పుడు 98 వార్డ్స్ అయ్యాయి. కొన్ని విలీన ప్రాంతాలు ఉన్నాయి, గతంలో కూడా అవి అభివృద్ధి చెందలేదు, ఇప్పుడు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు దానికి ఉన్న నిధుల్లోనే వాటికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటికి డెవలప్మెంట్ విషయంలో కొన్ని విలీన ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఇవి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ కొండవాళ్ళు ప్రాంతాలు కూడా ఈ 98 వార్డ్స్లో కొన్ని వార్డ్స్ ఉన్నాయి, వాటికి కూడా ఉన్న నిధుల్లోనే వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాం. డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా మనకి గతంలో విశాఖపట్నంలో డ్రింకింగ్ వాటర్, కానీ మీ ఆరిలో ప్రాంతంలో కానివ్వండి, మీరు నివాసం ఉంటున్న ఆరిలో ప్రాంతంలో కానివ్వండి, శివారు నగర శివారు ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య గతంలో లేదు. విశాఖపట్నంలో సిటీ పెరగటం వల్ల అయితేనేమండి మొత్తానికి ఇప్పుడు ఆ సమస్య వస్తుంది. ఫ్యూచర్లో అంటే మళ్ళీ మనకి ఎండాకాలం సీజన్ రాబోద్ది, ఇంకో 3 నెలలు పోతే ఎండాకాలం, దీన్ని ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి మీ దగ్గర ఏమన్నా ప్లాన్స్ ఏమన్నా? ఈ 24/7 ఫెసిలిటీ మొత్తం విశాఖ నగర ప్రజలందరికీ, అలాగే ఈ విలీన ప్రాంతాలు మొత్తం అందరికీ కూడా అందే విధంగా ప్రాజెక్ట్ తయారైంది, అది స్టార్ట్ కూడా చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అసలు మొత్తం విశాఖపట్నం మొత్తంలో కూడా ఈ వాటర్ సమస్య అన్నది లేకుండా చేస్తాము. ఇంకా నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఆ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. అది ఎన్ని రోజుల్లో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది, అంటే గ్రౌండ్ లెవెల్ వర్క్స్ అయిపోయినాయా? కొన్ని వర్క్స్ స్టార్ట్ అయ్యి అది అయ్యేసరికి ఒక మళ్ళీ సమ్మర్ అది రావచ్చు. మేబీ 1 ఇయర్ పడుతుంది, 1 ఇయర్ పట్టవచ్చు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం కొంచెం టైం పట్టినా కూడా పర్మనెంట్గా విశాఖ ప్రజలందరికీ కూడా నీటి అద్దెడు లేకుండా చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఎలా ఉంది ప్రస్తుతం వైసీపీలో, ఫుల్ కంఫర్ట్ జోన్లో ఉన్నారా మీరు? హ్యాపీగా? హ్యాపీగానే ఉన్నాము, ఎందుకంటే అందరూ కూడా మంచి వ్యక్తులు. మాకు లీడరు మా జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత సాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, సాయిరెడ్డి గారు విశాఖ జిల్లాలో ఉన్నంత వరకు మీ మతంతో పాటు పయనించడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు టీటీడీ చైర్మన్, రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారితో కూడా మేము పయనిస్తున్నాం. వాళ్ళు ఏదైతే మాకు సూచనలు సలహాలు ఇస్తారో దాన్ని బట్టి మేము వెళ్తున్నాం, కనుక మాకు ఎటువంటి విభేదాలు కానీ ఏవి కానీ లేవు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది నేతలతో పడటం లేదు
మేయర్ గారికి అనేది ఒక వార్త, అది నిజమా అబద్ధమా మీరే చెప్పండి. లేదు సార్, అంటే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కర్బాని విజయ నిర్మల గారు, మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆవిడని సమన్వయకర్తగా నిల్చోబెట్టారు. ఆవిడతో పాటు మేము అందరం కూడా పనిచేస్తాము. ఎవరైతే పెద్దలు మాకు ఏదైతే చెప్పారో అవన్నీ మేము చేస్తున్నాము అందరం కలిసికట్టుగా. ఇది అలాంటివి ఏమి లేదు, అది అంతా కూడా అపోహే. జీవీఎంసీ అంటేనే అందరికీ ఒక రకమైన ఎందుకురా బాబు జీవీఎంసీ అంటే దానంత అవినీతి ఇంకోటి లేదు అనే ఒక ముద్ర ఉంది. కానీ ఇప్పుడిప్పుడే ఆ ముద్ర కాస్త మారుతున్నప్పటికీ ఆ వాసనలు అయితే అంతే ఉన్నాయి అని చాలామంది అంటారు, సార్ ఏం సార్ చిరాకు పెట్టిస్తున్నారు సార్ అని. కానీ ఇప్పుడు మారుతుంది పరిస్థితి. ఆ అవినీతి మూలాలు పెకలించడానికి మీ దగ్గర ఏమైనా ఏదైనా ప్రణాళిక ఉందా? అంటే ఒక జీవీఎంసీ అంటే ఒక పెద్ద సంస్థ, ఒక మనిషి పుట్టుక ఒక నుంచి అంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి మళ్ళీ అదే మనిషి మళ్ళీ చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ వరకు మొత్తం అతని జీవితంలో అన్ని రోల్స్ కూడా జీవీఎంసీ పోషిస్తుంది. అటువంటి పెద్ద సంస్థ జీవీఎంసీ. కనుక ఇలాంటివి ఏవి ఆరోపణలు ఏవి నా వరకు అయితే రాలేదు. నిజంగా అవి వస్తే నేను తప్పకుండా చర్యలు తీసుకుంటాను. కానీ ఇవన్నీ లేకుండా ఉండడం కోసమే ఈ డెలివర్ మేయర్ కానివ్వండి, స్పందన కానివ్వండి, ప్రతి వెడ్నెస్డే టౌన్ ప్లానింగ్ నుంచి కూడా మేము స్పందన కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకి ఇటువంటివి ఏవి లేకుండా చేయడమే దీని ఇది. అంటే ఎవరైనా ఒకలా నేనే నాకు ఇబ్బంది అవుతుంది, ఫలానా అధికారి నన్ను వేధిస్తున్నాడు, పోనీ ఫలానా అధికారి నన్ను డబ్బులు అడుగుతున్నాడు అంటే డైరెక్ట్గా మీకు స్పందనలో కానీ డెలివరీ మేయర్లో కానీ ఫిర్యాదు చేసేయచ్చు, చేస్తే చర్యలు తీసుకుంటారు తప్పకుండా. అది నా దృష్టి వరకు నా వరకు అయితే ఎవరు తీసుకురాలేదు. నిజంగా అటువంటిది ఉంటే తప్పకుండా ఆ వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీ ముందు ఒక ఒక పెద్ద బాధ్యత ఉందనుకోవాలి, ఎందుకంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పాలన సాగిస్తాము అని ఒక ఇది వస్తుంది ప్రభుత్వం నుంచి. ఆ వరకు పనులు చేపడుతున్నారు, జీవీఎంసీ కూడా మీరు పనులు చేపడుతున్నారు. నిజంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం మీకు ఎలా ఉంది? మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మా విశాఖ రాజధాని అవుతుందన్న ఫీలింగ్ ఉందా? మీ ఫీలింగ్ ఏంటి అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీద? తప్పకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నది ఇక్కడే పుట్టిన వ్యక్తిగా ఒక విశాఖ నగర వాసిగా అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తప్పకుండా రావాలి. ఇప్పుడు విజయవాడ శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అలాగే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ పరిపాలన రాజధానిగా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే పరిపాలన ఒక వికేంద్రీకరణ చేస్తేనే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే అంతా కూడా తెలంగాణకి పెట్టడం వల్ల ఇప్పుడు సపరేట్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణ. ఇప్పుడు మనకి అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకూడదు. కనుక తప్పకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు నన్నే చూసుకోండి, మా నాన్నలు తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇదే భూమి మీద పుట్టి పెరిగిన వాళ్ళం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలని తప్పక మేము ఖచ్చితంగా కూడా చెప్పగలుగుతాం. విశాఖ నగరానికి మీకు తెలియదు కదా అనేక ప్రకృతి సోయగాలు విశాఖ సొంతం. మన కైలాసగిరే కానివ్వండి, బీచ్కి మించిన అందం టూరిస్ట్ స్పాట్ ఇంకోటి లేదు. దీన్ని టూరిజంగా డెవలప్ చేయడానికి ఇంకా మీ దగ్గర ఏమన్నా అంటే మనం దీన్ని ఒక ఆదాయ వనరుగా కూడా సమకూర్చుకోవచ్చు జీవీఎంసీ, మీ దగ్గర ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? కాకపోతే ఈ మధ్యకాలంలో జీవీఎంసీ వాళ్ళు పార్కుల్లోకి రావడానికి, బీచ్లో రావడానికి ప్రతిదానికి పన్ను ఒక అది నిజమా అబద్ధమా మీరే చెప్పండి. బీచ్లోకి రావడానికి కూడా డబ్బులు కట్టాలంట, పార్క్లోకి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలంట, లేకపోతే ఇంక దేనికి వెళ్ళాలంటే జీవీఎంసీ వాళ్ళకి డబ్బులు కట్టాలంట అని ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి ఇది? అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ బీచ్లోకి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలని, పార్క్స్కి వెళ్తే డబ్బులు కట్టాలి, అలాంటిది నా దృష్టిలోకి రాలేదు. అసలు నిజంగా వస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా ఫ్రీగా ఒక కుటుంబం అంతా కూడా వచ్చి ఒక ఈవినింగ్ పూట సేద తీర్చడానికి బీచ్కి వెళ్తారు. అలాంటి ప్లేసుల్లో కూడా ఎందుకు ఇలాంటివి ఉన్నాయని నేను ఇప్పుడు మీరు అంటే వింటున్నాను. నిజంగా అలాంటివి ఏమైనా
ఉంటే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే ఎక్కువగా విశాఖపట్నంలో మాక్సిమం వార్డ్స్లో కొన్ని వార్డ్స్లో పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నాం. ముడసర్లావ్ పార్క్ని కూడా కూడా డెవలప్మెంట్ చేస్తాం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అంటే నెక్స్ట్ వస్తున్న రోజుల్లో ప్రతిదీ కూడా ఇప్పుడు రాక్ స్టోన్ పార్క్ అని ముడసర్లావ్లో కొంత నిధులు కేటాయించి దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మహిళల కోసం వనితా విహార్ అని పార్క్స్ కొన్ని ప్లేసెస్ కూడా మేము సెలెక్ట్ చేస్తాము. అందులో మోడల్గా ముడసర్లావ్ దగ్గర ఒకటి చేయబోతున్నాము. ఇలాంటివి అన్నీ కూడా టూరిజం పరంగా అందరికీ అందుబాటులోకి రానున్న రోజుల్లో తీసుకొస్తాం. ఒక మేయర్గా జీవీఎంసీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంటే అది మీ కానీ మీ చేతుల మీదుగానే సాగుతుంది ఏదైనా సరే, చెత్త పన్ను విషయం మీద బాగా వ్యతిరేకత ప్రజల్లోనూ వస్తుంది, దాని మీద మీరేమైనా పునరాలోచించడం కానివ్వండి, ఇంకేమైనా అంటే దాన్ని తగ్గించే ఆలోచన కానివ్వండి, అట్లాంటివి ఏమైనా చెబుతున్నారా సార్? అదే మొన్న కౌన్సిల్లో ప్రాపర్టీ ట్యాక్స్ బేస్ మీద మేము పన్నులు అంటే ఈ ప్రజల్లో ఈ వ్యతిరేకత ఇవన్నీ చూసి మేము ప్రాపర్టీ ట్యాక్స్ బేస్ మీద ఇంటి పన్నుల్ని పెట్టి చేసాము. అది హౌస్ ట్యాక్స్లో ఇంక్లూడింగ్గా పెట్టి సపరేట్గా ఇప్పుడు స్లమ్ ఏరియాస్లో 60 రూపీస్ అని మామూలుగా ప్లేసుల్లో 120 అని ఇది సపరేట్గా కరెక్ట్ చేయడం వల్ల ప్రజల్లో ఇబ్బంది కలుగుతుందని దీనికి అలా కాకుండా ఈ ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు చేయడానికి మేము ఆలోచించాం. మొన్న కౌన్సిల్లో కూడా రెవల్యూషన్ కూడా మేము తీసుకున్నాం, ఆమోదించడం కూడా జరిగింది. అది స్టేట్ గవర్నమెంట్కి పంపించాం. ఇది మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిర్ణయం తీసుకోవాలి కనుక అది కొంచెం వస్తుంది, డిలే అవుతుంది. కానీ ఇప్పుడు మీరు ఈ 2 ఇయర్స్ నుంచి అంటే ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది, కానీ ప్రతిసారి జీవీఎంసీ ముందు ప్రతి సోమవారమో ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్ జరిగేటప్పుడు మా జీతాలు పెంచండి, జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు ఎవరొకళ్ళు ధర్నాలు చేస్తూనే ఉంటారు. అట్లా ఒక ఫిక్స్డ్గా అంటే అది కూడా మీ చేతుల్లో లేనిది, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఒక పెద్దక్కగానో వాళ్ళు చాలామంది మీతో చాలా ఆత్మీయంగా ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఒక హామీ లాంటిది, ఏ మీరు ఆందోళన చేయకండి ఇట్లాంటి మీరు ఏదైనా చెప్పే అవకాశం ఉండొచ్చు కదా? అంటే ఇది టోటల్గా ఒక దగ్గరే కాదు, ఒక ఇప్పుడు ఒకటి తీసుకుంటే అది స్టేట్ వైడ్గా కూడా అది అవుతుంది. దానికి మేము మీ సమస్యలు ఏవైనా ఉంటే తప్పకుండా మేము అన్నీ కూడా మా దృష్టిలో పెట్టుకొని మేము చేస్తాము. ఇంకా అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మీ సమస్యల గురించి మేము చెప్పడం జరుగుతుంది. సార్ కూడా సానుకూలంగా ప్రతిస్పందిస్తారు కనుక అని మేము వాళ్ళకి కొంచెం ఇలా చెప్తూ వాళ్ళు ఏదైనా చేస్తామన్నా కూడా ఇలాంటి సలహాలు కొంచెం. కానీ అంత ఇప్పుడు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎప్పుడు మేయర్ అయ్యారు విశాఖ ప్రథమ పౌరురాలు, ఎక్కడున్నా విశాఖకి ఏ అంతర్జాతీయ ప్రతినిధి కానీ మొన్న రాష్ట్రపతి వచ్చినప్పుడు కానీ ఫస్ట్ మీరే ఉండి వెల్కమ్ చేస్తారు వాళ్ళని. భవిష్యత్తులో ఇంకా ఇంతకంటే మంచి పదవి ఏదన్నా రావాలి అన్న కోరిక ఏదన్నా ఉందా? అలాంటి కోరిక అయితే లేదు. కాకపోతే ఈ ఏదైతే మన మీద నమ్మకం పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి అయితే ఇచ్చారో దానికి తగ్గట్టుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్వచ్ఛమైన పాలన అందించాలనే ముఖ్య ఉద్దేశం అయితే ఉంది. అంతే, ఇంకా అంతకుమించి అయితే ఇంకేం లేదు. ప్రస్తుతానికి అంత కూల్ నడుస్తుంది. ఇది మొత్తంగా మన మేయర్ గారితో ఇప్పుడు ముఖాముఖి లాంటి కార్యక్రమం నిర్వహించుకున్నాము. విశాఖలో రాబోయే 30 సంవత్సరాల పాటు నీటి అవసరాలు విశాఖ ప్రజలు శాశ్వతంగా తీర్చిదిద్దేలా వైసీపీ ప్రభుత్వంలో తన ఆధ్వర్యంలోని జీవీఎంసీ కౌన్సిల్ పూర్తిగా కట్టుబడి పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా జీవీఎంసీ అధికారుల్లో ఎవరైనా సరే అవినీతికి పాల్పడినా ప్రజలను వేధిస్తున్నా డైరెక్ట్గా
తన దృష్టికి తీసుకురమ్మని చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. నమస్తే. సడన్గా ఎలక్షన్లో పోటీ చేస్తారు, గెలిచారు, మీరే మేయర్ అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఇలాగ మేయర్ వస్తుంది. తూర్పు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది నేతలతో పడటం లేదు మేయర్ గారికి అనేది ఒక అలాంటివి ఏమి లేదు. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీద? నగర వాసిగా అయితే